హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్ గ్రీక్స్. ఈరోజు మన టాపిక్ లాంగ్ పుట్. లాంగ్ పుట్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీని కర్వ్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ నాకు ఎరేజ్ చేయండి. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ బయింగ్ ఎ పుట్ ఆప్షన్? వై ఇట్ ఈస్ కాల్డ్ బేరిష్ మార్కెట్? వాట్ ఈస్ టైమ్ వాల్యూ? సో అలాగే వీటికన్నిటికీ ఆన్సర్స్ కూడా వన్స్ మనకి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత క్లియర్ అవుతుందండి. సో ఇక్కడ మీకు చూస్తే సిఎంపి ఈజ్ నథింగ్ బట్ కరెంట్ మార్కెట్ వాల్యూ, ఈపి నథింగ్ బట్ ఎక్సర్సైజ్ ప్రైస్, ఐవి ఈజ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్ పుట్, లాంగ్ పుట్, లాంగ్ అంటే నేను ఏం చెప్పాను, బయ్యింగ్ అన్నాను. సో పుట్ ఆప్షన్ ఇక్కడ మనం బై చేస్తున్నాము. ఒక ఆప్షన్ హోల్డరు తన మార్కెట్ ఏంటంటే కమింగ్ డేస్లో మార్కెట్ డౌన్ ట్రెండ్లో అవుతుంది, ఒక బేరిష్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ డే టు డే డిక్రీజ్ అవుతుంది, మార్కెట్ డౌన్ ట్రెండ్కి వెళ్తుంది అనే సిచ్యువేషన్లో ఆప్షన్ హోల్డరు పుట్ ఆప్షన్ని బై చేస్తాడు. సో ఇక్కడ చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎక్సర్సైజ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే మనం కొనే స్ట్రైక్ ప్రైస్ కరెంట్ ఇప్పుడు మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా ఎక్కువగా ఉంది. ఇలా ఉంటే ఏంటది, బేరిష్ ఎన్విరాన్మెంట్, దాన్ని బేరిష్ మార్కెట్ అంటారు. సో ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ చూడండి, ఇక్కడ మార్కెట్. సో ఇక్కడ డౌన్ ట్రెండ్లో నార్మల్గా సైడ్ వేస్కి వెళ్తూ డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. సో ఏంటి, మార్కెట్ ఇన్వెస్టర్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక ఫ్యూ డేస్ ఈ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది, కాబట్టి అతను పుట్ ఆప్షన్ బై చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ ఎన్విరాన్మెంట్ మనం ఏమంటాం, బేరిష్ మార్కెట్ అంటాం. ఇక్కడ మనం చూస్తే ఇన్వెస్టర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కమింగ్ డేస్లో మార్కెట్ బేరిష్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, డౌన్ మూమెంట్ ఉంటుంది అని ఫ్యూ డేస్లో అతను పుట్ ఆప్షన్ పర్చేస్ చేద్దాం అనుకున్నారు. సో అతను ఎంత తీసుకున్నారు, 340 స్ట్రైక్ ప్రైజు, 20 రూపీస్ ప్రీమియం విత్ 75 యూనిట్స్ అండి. క్వాంటిటీ ఎంత, 75 యూనిట్స్. మీరు యూనిట్స్ కూడా కాదు, 70 ఆప్షన్స్లో ఎప్పుడూ కూడా క్వాంటిటీ 75తో స్టార్ట్ అవుతుంది, అది మినిమం క్వాంటిటీ టు పర్చేస్. సో ఇలా ఇక్కడ మనం చూస్తే కరెంట్ మార్కెట్ ప్రైజు అట్ ఎక్స్పైరేషన్ డే, అంటే ఎక్స్పైరీ డేకి కరెంట్ మార్కెట్ ఎంత ఉంది, 330. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మన స్ట్రైక్ ప్రైస్, ఎందుకంటే ఇక్కడ పుట్ ఆప్షన్ మనం బై చేస్తున్నాం. సో ఎక్సర్సైజ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్లో నుంచి మార్కెట్ రేట్ తీస్తే ఎన్ని పాయింట్స్ డిక్రీజ్ అయిందండి, 10 పాయింట్స్ పడిపోయింది, 10 పాయింట్స్ ఇంటూ 75, 750. అలాగే మనం ప్రీమియం పే చేసామండి, అంటే మనం ఎంత ప్రీమియం పే చేసాము, 20 రూపీస్ ప్రీమియం విత్ 75 యూనిట్స్, 1500 పే చేసాం. సో మనకి అక్కడ అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా మనకి అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంది రిటర్న్ కన్నా. సో మనకి ఎంత లాస్ అయింది, 750 లాస్ అయింది. దాని యూనిట్స్లో మార్చుకుంటే 10 రూపీస్ పర్ యూనిట్ మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇక్కడ మనకి టైం వాల్యూ ఆఫ్ మనీ అంటారు. మన ఏదైతే ఇంట్రెన్సిక్ వాల్యూ ఉందో ప్రీమియం నుంచి తీసిన వాల్యూనే మనం ఈ వాల్యూనే మనం టైం వాల్యూ అంటాం. సో ఇక్కడ మనకు టైం వాల్యూ పర్ యూనిట్ ఎంత వచ్చిందండి, 10 రూపీస్ పర్ యూనిట్. సో ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారు, టైం వాల్యూ అంటారు. టైం వాల్యూ అంటే ఏంటి, టైం వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెన్సిక్ వాల్యూ మైనస్ ప్రీమియం. సో ఇంట్రెన్సిక్ వాల్యూలో నుంచి ప్రీమియం తీస్తే వచ్చిన వాల్యూనే మనం టైం వాల్యూ అంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే అట్ ఎక్స్పైరేషన్కి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, 320. మన స్ట్రైక్ ప్రైస్ ఎంత అండి, 340. సో ఎన్ని పాయింట్స్ పడిపోయింది, 20 పాయింట్స్ పడిపోయింది. సో క్వాంటిటీ ఎంత, 75, 1500 మన ఇంట్రెన్సిక్ వాల్యూ. సో ఆప్షన్ ప్రీమియం ఎంత, మనం ఎంత పర్చేస్ చేస్తాం, 20 రూపీస్కి. సో 75 యూనిట్స్ ఎంత అండి, 1500. అంటే ఇక్కడ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చిన రిటర్న్ రెండు ఈక్వల్గా ఉన్నాయండి, అంటే నో ప్రాఫిట్ అండ్ నో లాస్. సో దీన్నే మనం ఏమంటాం, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. సో ఇక్కడ టైం వాల్యూ చూసుకుంటే టైం వాల్యూ అనేది 0, ఎందుకంటే ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఉంది, ఇది ఇండిఫరెన్స్ పాయింట్ అండి, ఎంత మనీలో ఉన్నది. సో ఇక్కడ మనకు వచ్చే టైం వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఎక్స్పైరీ డేకి మార్కెట్ 310 వరకు పడిపోయిందండి, మనం కొనే స్ట్రైక్ ప్రైస్ 340 అయితే
310 అంటే 30 పాయింట్స్ మార్కెట్ పడిపోయింది. సో 75 యూనిట్స్ మల్టిప్లై చేస్తే మనకి 2250 ఇంట్రెన్సిక్ వాల్యూ. మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1500. సో మనకి వచ్చిన టైం వాల్యూ ఎంత అవుతుందండి? 750. దీని టైం వాల్యూ అంటా అండి, టైం వాల్యూ పర్ యూనిట్ ఎక్కడ ఎంత? 10. అలాగే ఎక్స్పైరీ డేట్కి 300 అయిందండి స్ట్రైక్ ప్రైస్. సో మన ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత? 40 పాయింట్స్ పడిపోయిందండి. సో 40 పాయింట్స్ పడిపోతే ఓవరాల్గా ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత వచ్చింది? 3000. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1500. అంటే ఇక్కడ 20 రూపీస్ ప్రీమియము ఇంటూ 75 యూనిట్స్, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 1500. సో మనకు వచ్చిన రిటర్న్ ఎంత వస్తుంది? 1500 వస్తుందండి మన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తీస్తే. సో దీన్నే మనం ఏమంటాం? టైం వాల్యూ అంటాం. సో ప్రాఫిట్ పర్ యూనిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే 1500 బై ఎన్ని యూనిట్స్? 75. సో 20 రూపీస్ ఎంత? 20 రూపీస్ పర్ యూనిట్ ఎన్ని, ఎంత స్ట్రైక్ ప్రైస్ ఉన్నప్పుడు వచ్చింది? 300 స్ట్రైక్ ప్రైస్, అంటే 40 యూనిట్స్ పడిపోయినప్పుడు మనకు 20 రూపీస్ పర్ యూనిట్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చూస్తే ఎక్స్పైరీ టైంకి మార్కెట్ ఇంక్రీజ్ అయ్యిందండి. డౌన్ ట్రెండ్లో అప్పటి వరకు వెళ్ళింది, మార్కెట్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 350 వరకు ఇంక్రీజ్ అయింది. మనం కొన్ని స్ట్రైక్ ప్రైస్ ఎంత? 340. 10 పాయింట్స్ మార్కెట్ ఇంక్రీజ్ అయింది. సో పుట్ ఆప్షన్ అనేది ఎక్సర్సైజ్ అవుతుందా? ఎక్సర్సైజ్ అవుతుంది. ఎందుకంటే పుట్ ఆప్షన్ అనేది ఎక్సర్సైజ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్, ఎక్సర్సైజ్ ప్రైస్ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రైస్ 10 పాయింట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగా ఉంది. సో ఆప్షన్ ఎక్సర్సైజ్ అవుతుందా? ఆప్షన్ ఎక్సర్సైజ్ అవ్వదు. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆ ఆప్షన్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ లాంగ్ పుట్ సంబంధించిన కర్వ్ మీరు చూస్తే ఇక్కడ ఎక్స్ యాక్సెస్లో స్టాక్ ప్రైజెస్ ఉన్నాయండి, వై యాక్సెస్లో రిటర్న్స్ ఉన్నాయి. అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 340 స్ట్రైక్ ప్రైజెస్కి 20 రూపీస్ ప్రీమియం పే చేశారు. ఇక్కడ నెక్స్ట్ మార్కెట్ అక్కడి నుంచి 10 పాయింట్స్ పడిపోయిందండి. మీకు మీకు ఈ పెట్టే ఇన్వెస్ట్మెంట్ 10 పాయింట్స్ మీకు 10 పాయింట్స్ వరకు ఇక్కడ లాస్ కవర్ అయినట్టే. అంటే లాస్ అంటే ఏం లేదని, మన ఇన్వెస్ట్మెంట్ 10 పాయింట్స్ వరకు కవర్ అయింది. అక్కడ నుంచి 320 అంటే 340 నుంచి 320 పాయింట్స్ మార్కెట్ డౌన్ అయిందండి. అక్కడ మీకు వచ్చింది నో ప్రాఫిట్ అండ్ నో లాస్. అక్కడ బీఈపీ పాయింట్ మనకి రిటర్న్స్ అనేవి రాలేదు. సో మనం పెట్టిన దానికి మనకు వచ్చిన దానికి ఈక్వల్గా ఉన్నది. సో బీఈపీ అక్కడ నుంచి మనకి 310 అంటే 340 నుంచి 330 పాయింట్స్ పడిపోయిందండి. మనకి 10 రూపీస్ ప్రీమియం ప్రాఫిట్ అనేది వచ్చింది. అక్కడ నుంచి చూస్తే మనకి 300 వరకు మార్కెట్ పడిపోయిందండి. 300 వరకు మార్కెట్ పడిపోతే 340 నుంచి 340 పాయింట్స్ మార్కెట్ పడింది. అక్కడ మనకి 20 రూపీస్ ప్రాఫిట్ అనేది పర్ యూనిట్కి వచ్చింది. సో లాంగ్ పుట్ కర్వ్ అనేది ఇలా కంటిన్యూ అవుతుందండి మార్కెట్స్లో. మార్కెట్ డౌన్ ట్రెండ్కి వెళ్ళే కొద్దీ కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అర్థమయ్యాయి కదండి, క్లియర్గా ఉందా? సో వాట్ ఈస్ బేరిష్ మార్కెట్, వాట్ ఈస్ ద టైం వాల్యూ, క్లియర్గా ఉంది కదండి? సో ఇదండి లాంగ్ పుట్ టాపిక్ గురించి డిస్కషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.